తెలంగాణలో రాజకీయంగా అగ్గిరాజేసిన హైడ్రా హై ప్రొఫైల్ వ్యక్తులకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ ను హైడ్రా ఈ ఉదయమే కూల్చివేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్, హైదరాబాద్ మాదాపూర్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎన్కన్వెన్షన్ ను కూల్చివేస్తుంది హైడ్రా బృందం. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. నటుడు నాగార్జునకు సంబంధించినదే ఈ ఎన్కన్వెన్షన్. తమిడికుంట చెరువు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. చాలా మంది ఫిర్యాదులు కూడా చేశారు. ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు ఎన్కన్వెన్షన్ నిర్వాహకులకు. చెరువులో 3.5 ఎకరాలు కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించాలని ఫిర్యాదులు వచ్చాయి. మాదాపూర్ లోని ఎన్కన్వెన్షన్ హాల్ ని మనం ఏరియల్ వ్యూలో చూస్తున్నాము. ఉదయం నుంచే హైడ్రా అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. ఎవరికి కూడా అనుమతించట్లేదు. భారీ భద్రత మధ్య 10 ఎకరాల్లో నిర్మించిన భారీ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేస్తున్నారు. హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆక్రమించి నిర్మించిన ఏ కట్టడాన్నైనా కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2010లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగిన ఎన్కన్వెన్షన్ హాల్ ని ఇప్పుడు కూల్చివేస్తున్నారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ 29.24 ఎకరాలు. అంటే ఆ చెరువు ఫుల్గా నిండితే కనుక ఎన్ని ఎకరాల వరకు వస్తుందంటే 29 ఎకరాలు. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ జోన్లో ఆ ఏరియాలో ఈ ఆక్రమణ జరిగింది. 3 ఎకరాల పాటు ఆక్రమించి ఈ నిర్మాణం జరిగింది అనే నేపథ్యంలో కంప్లైంట్ అందడంతో హైడ్రా అధికారులు ఇప్పుడు కూల్చివేత పనులు ప్రారంభించారు. ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము. ఎన్కన్వెన్షన్ ఉన్న ప్రాంతం, అక్కడ కూల్చివేతలు కొనసాగుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. తాజా